రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యా ఉపాధి అవకాశాలు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంతుల మహేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కుర్ర రాకేష్, గుండెల్లి కళ్యాణ్ కుమార్, జాలపల్లి మనోజ్ కుమార్, మల్లారపు రాకేష్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి లింగాల సందీప్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకోసమంటే నిన్నటి రోజున ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చదువులకై కొనుగులకై కొట్లాట అని ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అయ్యా కేసీఆర్, ఈరోజు తెలంగాణలో తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు, మేధావులు అనేక ఉద్యమాలు చేస్తే ఈరోజు వారి యొక్క సమస్యలను పరిష్కరి అందరికీ నాణ్యమైన విద్యా ఉపాధి లభిస్తుందని తెలంగాణ ఉద్యమంలో ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామని విద్యార్థులను, యువకులను అక్రమంగా అరెస్టు చేస్తూ వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ జైళ్లలో నిర్మూలన చేస్తా ఉన్నాం. సమర్థ ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు పీడిఎం మరియు విడుదల చేయాలని చెప్పేసి నిన్నటి రోజున విద్యార్థి యువజన సంఘాలు, ఎస్ఎఫ్ఐ మరియు డివైఎఫ్ఐ నాయకులు చెల్ల ప్రగతి భవన్ కు ముట్టడి కోసం ప్రయత్నం చేస్తే విద్యార్థి సంఘ నాయకులు యువజనలను ఎక్కడికక్కడ మొత్తం అరెస్ట్ చేసి మొత్తం కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించడానికి ప్రయత్నం చేసినప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా, యువజనులందరూ కూడా ప్రగతి భవన్కి వెళ్లి కార్యక్రమం విజయవంతం చేసిరు. మరి ఒక కార్యక్రమం చేపడితే మరి కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అర్ధరాత్రికి మొత్తం నాయకులను ఇళ్లకు చెరబడి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మరి అంత భయం ఉన్నట్టయితే మరి ఎందుకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు? మరి రాష్ట్రంలో 190,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండే మరి కేవలం ఇప్పటి వరకు కేవలం 36,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు గొప్ప చెప్పుకున్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వమా? మరి ఖబర్దారు, వెంటనే ఉద్యోగాలు ఎవైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయో 191,000 ఉద్యోగాలు విడుదల చేయాలని చెప్పేసి, ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,850,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్లు ఫీజు ఉంటే ఇలా దళిత బంధ అని చెప్పేసి వివిధ ప్రచార ఆర్భాటాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు తప్ప ఇలా విద్యార్థుల సంక్షేమం పైన ఎందుకు దృష్టి సారించడం లేదని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే సిద్ధశుద్ధి ఉంటే